యాపిల్ నెత్తిపైన పెట్టి షూట్ చేయడం బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి వస్తుంది బాస్. మీరు వెరైటీగా గుమ్మడికాయ పెట్టి షూట్ చేస్తే బాగుంటుంది బాస్. ఐ లవ్ యూరా. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు, కానీ ఓ చిన్న కరెక్షన్, గుమ్మడికాయ బదులు నిమ్మకాయ పెడదాం. బాస్ పెట్టండి రా. ఏం జరిగిందిరా? లవ్వా, అది మన వృత్తికే అవమానంరా. ఐ హేట్ హర్. అయినా దాని తమ్ముడు మన చేతిలో ఉండగా లవ్ చేసే ధైర్యం పెట్టొచ్చిందిరా దానికి? సరిగ్గా చూసారా? డౌట్ తింటావనే నేను ఫోటో తీసుకొచ్చాను బాబు చూడు. వీడేమడరా, హీరోలకే హీరోలా ఉన్నాడు. వాళ్ళిద్దరిని లేపేమంటావా బాస్? ఐ హేట్ యూ. వాళ్ళిద్దరిని లేపేస్తే మన పని చేసేది ఎవడరా? కరెక్ట్ బాస్. మనం వెతికే ఫోన్ ఇదే. అయితే మనకు 500 కోట్లు దొరికేసినట్టే. ఈ రోజు నుంచి మన కుబేరలో. అయితే మేడం మాకు ఇచ్చే. నన్ను పూర్తిగా చెప్పనిస్తారా? మనం వెతుకుతున్న ఫోన్ ఇదే మోడల్, ఈ కాలనీలోనే ఉంది. ఇంతకీ ఆ ఫోన్ ఎవరింట్లో ఉందేంటో? అడిగాదు ఈ పక్క. హలో, తెలిసిపోయింది. ఫోన్ ఎక్కుంటుందో నాకు తెలిసిపోయింది. డెఫినెట్ గా డబల్ డెక్కర్ ఇంట్లో ఉంటది, ఎందుకంటే దానికి ఫోన్ పిచ్చి కదా, ఫోన్లో పెట్టుకుని తిరుగుతుంటాడు. అయితే నువ్వు వెళ్ళి ఎదిగి పడిరా. అమ్మో, అసలు అది భార్య మంచోళ్ళు కాదు, జమా జట్టిలు. నేను ఎలాగైనా మడిచి మంచం కింద పెట్టేసుకుంటారు. బావా, మన టీంలో ఒక కండల కాంతారావు, ఒక జాకీ చాన్, ఒక బుద్ధిశాలి, ఒక బ్రూస్ లీ. ఎవరు ఎవరు? నీ అబ్బను వేరా. ఓడిపోయాను మామా, మనందరిలోకి వయసు అయిన విడివి, అందరికి తెలుసున్నవాడిని. బాగా నాకు అర్థమైంది, నువ్వేం చెప్పక్కర్లేదు, జాగ్రత్తగా చెప్తారు. ఇప్పుడు మనం జంపు, మీరు కూడా. లోపల రావచ్చా ఆంటీ? ఆల్రెడీ లోపలే ఉన్నా బాబాయ్. మీ వారిని అంకుల్ అంటాం, అందుకని మిమ్మల్ని ఆంటీ అన్నాను. అయితే మాత్రం నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నా? దయవజన శర్మ, ఇప్పుడే వయసు వచ్చినట్టున్నారు. సర్లే, ఎందుకు వచ్చావు? ఎందుకంటే అదే వంటగదిలో గ్యాస్ లీక్ అవుతుందంటేను అంకుల్ బాగు చేయమని పంపించారు. ఆహా, పైపేది ఇదిగో. రా, ఇది తెంగర బుచ్చే. ఇలా పెట్టడం నాకు రాదు. ఆయన వచ్చి బిగించేవాడుగా. అన్ని ఆయన ఎలా చేస్తాడమ్మా, కొన్ని నన్ను కూడా చేయని. ఏంటి అక్కడ వెతుకుతున్నావు? రేట్లు తలతల మెరిసిపోతున్నాయి, లక్ష పోడతారండి. లేదు, చింతపండు వాడతాను. మీ ఆయన కూడా వాడితే బాగుంది కదా. ఏం వాడాలో మాకు తెలుసు, నువ్వు బయలుదేరు. దీంతో వర్కౌట్ అయ్యలేదు. వీడు గ్యాస్ బాగు చేయడానికి వచ్చినట్టు లేదు, ఇల్లు దోచుకెళ్ళడానికి వచ్చినట్టు ఉంది. దొంగ సచ్చినాడు. అదే అంకుల్ బెడ్రూమ్ ఎంత నీట్ గా ఉందో, పక్క కూడా చెరగలేదు. చరితే నీకెందుకు, చెరగపోతే నీకెందుకు, నాకు చాలా పనులనే ముందు బయటకు. సారీ అండి, ఏమన్నా బిగించాలంటే ఫోన్ చేయండి. సరే బాబాయ్, తప్పకుండా చెప్తాను బాబాయ్. డౌట్ ఏమి లేదు, సెల్ ఫోన్ ఈ ఇంట్లోని ఎక్కడో ఉంది, ఎలా అయినా పట్టాలి. అందరూ పడుకున్నాక సెల్ ఫోన్ నొక్కేయాలి. ఎవరిని పిలుస్తుంది? ఊగుతుందేటి? ఇంత లేట్ చేసావేంటి? ఎవరు చూడుకున్న రావాలి కదా. అమ్మాయి అమ్మాయిని పెట్టుకోక పెట్టుకోక ఇలాంటి పశువుతో పెట్టుకున్నావు కనెక్షన్? ఆయన ఎక్కడ? తాగిపోతుందివా, ఎక్కడో తాగి పడుంటాడు. ఆయన ఎప్పుడు అంతే, ఎక్కడో చోటు తాగి పడి పొడువి కదా. ఇప్పుడు అడుగుంచెందుకులే. నీ శవతి? అది బయటకెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తూ ఉండుంటుంది. అక్క! ఏంట్రా తమ్ముడు? అక్క, నాకు భయంగా ఉంది అక్క. ఇదేం కనెక్షన్ రా బాబు? భయం ఎందుకురా, నేను రెండు కాళ్ళు గట్టిగా నొక్కి పట్టుకుంటాను, నువ్వు దాని మొహం మీద తలగడ పెట్టి చచ్చేదాకా నొక్కుతూ ఉండు. ఈ రోజు నా సవితి పిడ విరగడైపోతుంది. సవితిని చంపేస్తుందా?
అక్కా ఏంట్రా, పోలీస్ కుక్కలు వస్తే మనం పట్టుకుంటాయి. సరే, పోలీస్ కుక్కలు వస్తే మనల్ని పట్టుకో, ఆ రాంబో గారిని పట్టుకుంటాయి. ఎందుకంటే ఇందాక వాడొచ్చి కిచెన్ లోని బెడ్రూమ్ లోని కుక్కలాగా తిరిగాడు. పోలీసులు వచ్చి అడిగారంటే ఖచ్చితంగా వాడే దాన్ని చంపేశాడని చెప్పేస్తాను. పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. నువ్వు ఇంకేం భయపడకరా, ఎరక్కుపోయి చిరుక్కుపోయాను. నన్ను ఆంటీ అంటాడా? అమ్మో, అది వచ్చేసినట్టుందిరా. ఈ బిరువ తీసి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి అక్కడ దాకు. సరేనా, రా రా రా. అరిస్తే పొడుస్తా, పొడిస్తే అరిస్తా, నాలికి కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక. నువ్వేమన్నా ఇంద్రావా? ఒరే, ఆ జయమాలికి గాని కనపడ్డామంటే లాగ్ ఊడిందాక తన్నుద్ది. నీ సైజ్ డ్రైయర్లు ఉంటాయా? కుట్టించుకున్నాను. నీకు మీసం కూడా సరిగ్గా రాలేదు. మీ అక్క నువ్వు గారు మర్డర్ చేసి పైగా రాంబో మీద పెట్టేస్తారా? మన ఇంట్లో దొంగలు పడ్డారు, అందుకే అని పట్టుకుందాం అని వచ్చాను. రాసావా? మనిషిని కాకుండా గొడ్డుని బాధినట్టు బాధారు బావా. ఇలా గొడ్డినట్టు బావా, వాళ్ళ చేతులు ఇరిగిపోను. బ్రిటానీ బిస్కెట్లా ఉండేవాడివి, పిండి పిండి చేసి కొట్టించారు కదా బావా. ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో, ఆ వచనాలు ఎక్కడున్నాయో? అక్కడ కొట్టలేదు రోయ్. నేను ఇలా చూడలేకపోతున్నావు బావా. చాలే, నీ ఏదో దొంగడుపు నాకు తెలుసులే. నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా ఉండే. డిస్టర్బ్ చేసిన నా బుజ్జు కాదు, నువ్వు తిను బాబు. వెళ్ళే లేదు, సమ్మగా ఉంది. ఏం పర్లేదు, బోడియే దోడయ్య హోటల్లో ఫ్రీగా తినబాడియగా. నువ్వు ఎట్రా నడ్డిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ యాత్రైనా చూడరా? ఏం చేస్తావు నువ్వేం ఫీల్ అవుకు, నేను తుడుస్తాను. తుడద్దే. ఏమైంది, గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? కుక్క నాకితే తుడుస్తున్నా. నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు అదేగా మనకు అమ్ముంచింది. నాకు ఎక్కువ రండి. ఏంటంటా? ఏంటి ఏంటా? ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్కి రాకపోతావా, అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా కూర్చోస్తా. మీరు ఊరుకోండి, పాప మా రాంబాబు గారు చూడండి, మీ కోసం డబుల్ డెక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడ ఇద్దరు పెళ్ళాలి చేతి ఎర కొట్టుడు కొట్టించుకొచ్చాడు. ఎరబా, ఇదొకడు తన్నులు తినదే కాకుండా లేని పరుగు కూడా తీసిలా ఉన్నాడు. అంతటితో ఆగిపోయా అనుకున్నారా? రేపు మా చిట్టికాడు ప్రాణాలకు తెగించి మీ సెల్లు కోసం స్వర్ణక్కి ఇంటికి వెళ్తున్నాడు. ఆ నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే. ఆవిడ ఇళ్ళల్లా కట్ చేస్తానని చెప్పి జాబ్ చేసేసింది. అదే స్వర్ణక్కి ఇంటికి వెళ్తే కిళ్ళి చుట్టినడు చుట్టి బొగ్గులో పెట్టి ఊజేస్తున్నాడు ఆయన. యాదవ నాటకాలు వద్దు, రేపు నువ్వు స్వర్ణక్కి ఇంటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు చెప్పరా, గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా, అంబానీ వేడి వేడి సెల్ ఫోన్లే, రిలయన్స్ సెల్ ఫోన్లే. పాత తీస్తే కొత్త తీస్తాం, చెడిపోయినా సరే కొత్త తీస్తాం. అక్క రాక. నువ్వా, ఏదో వ్యాపారం షురు చేసినవేందిరా? నువ్వు మామూలు నువ్వు కాదురు, ఉన్న ముగ్గురులో నువ్వే ముదురుగా. నీవి చూడటానికి అలా ఉంటాను కానీ ఉత్తి అమ్మాయికునక్క నా దగ్గర వేస్తున్నావా? ఏ సాలు గా ముంత బిర్యానీ పిల్లకేదో లైన్ వేస్తున్నావంట. లైన్ నేనా? ముంత బిర్యానీ ముచ్చేళ్ళకి లైనా? లేదక్కడ దమాజీ నగర బాయ్, అసలు విషయం చెప్పు. ఇది రిలయన్స్ వారి స్పెషల్ ఆఫర్. మీ పాత ఫోన్లు తీసుకురండి, వారం తిరగకుండా కొత్త ఫోన్లు తీసుకెళ్ళండి.
అవకాశం ఒకరోజు మాత్రమే. పాతవైనా సరే, దొంగ ఫోన్లు అయినా సరే, పనికిరానివైనా సరే, పాత తీసుకొచ్చి కొత్త తీసుకెళ్ళండి. అయ్యయ్యో, సమయానికి నా ముగ్గురు సచ్చినోడు నా సౌత్ని తీసుకుని సినిమాకి పోయాడే. బాబాబు, సాయంత్రం దాకా టైం ఉంది కదా. ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా. మా ఆయన మెళ్ళలో డజన్ డొక్కు ఫోన్లు ఉన్నాయి, అవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంట్లో పాత ఫోన్లు ఉంటాయి కూడా తీసుకొచ్చా. అవును, మా ఆయన మీద కోపంతో మొన్న మధ్య సెల్ ఫోన్ ఒకటి పైన పడేసా, అది కూడా వెతికి తెచ్చేస్తా. మనతో కూడా పాత ఫోన్ ఉండే కదరా, పనికొస్తలేదు యానో పడేసిండ్రు. అవునక్క, పోయి దేవుడు అనుకుని రాపో, ఇంకా దీనికి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటా. అరే భయ్యా, దొరికింది ఫోను. ఇదేటిడు ఊసి వాసన చూపిస్తున్నాడు, ఏంట్రాడు చూసేది. అన్ని పాత ఫోన్లు కదా. ఇలాంటి మోడల్ ఫోన్ ఇందులో లేదు. అరే, అందరికి కొత్త ఫోన్లు ఇవ్వాలి కదా, ఎంత మందికి ఇవ్వాలి అని సోంచాయిస్తున్నాడు. అనిల్ అమ్మాని గారా సార్, నేను చిట్టి మాట్నా సార్. మన ఆఫర్ అలాగే ఉంది కదా. ఏంటి ఆఫర్? నెల రోజులు పోస్ట్‌పోన్ చేశారా? మా కాలనీ వాళ్ళందరూ పాత ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్. వాళ్ళందరికి నేను చెప్పండి సార్. అందరికి సారి, ఈ ఆఫర్ ఉన్న రోజు పోస్ట్‌పోన్ చేశారు. ఎవరు ఫోన్ లాళ్ళు ఏడ్చినట్టు. ఆఫర్ లేదు, వంకాయ లేదు. నేను ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేశాను, అలాంటి ఆఫర్ ఏం లేదని చెప్పాడు. వీడేదో నాటకం ఆడుతున్నాడు. అక్క, ఇక తీయడు తొక్క రే.